మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది కేబినెట్ సమావేశం తర్వాత కొద్దిసేపు మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం పనితీరును బేరీజు వేసుకుని మార్పులు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది ఈసారి రెండు మూడు టికెట్లు ఎగిరిపోతాయని హెచ్చరించినట్టు సమాచారం మంత్రులంతా పనితీరు మెరుగుపరుచుకోవాలని అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరించాలని నిర్దేశించారు చర్చల్లో చురుగ్గా స్పందించాలని ప్రతి ఒక్కరి పనితీరుపై ఆడిట్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు ఎలాంటి సందర్భం లేకుండానే అనూహ్యంగా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించడంతో మంత్రులు అవాక్కైనట్లు తెలిసింది సీఎం ముందుగానే ఒక నిర్ణయానికి రావటం వల్లే ఇలాంటి హెచ్చరిక చేశారని సమావేశం తర్వాత అనధికారిక చర్చల్లో కొందరు మంత్రులు వ్యాఖ్యానించారు పట్టభద్రులు ఉపాధ్యాయ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని మంత్రుల వద్ద సీఎం ప్రస్తావించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాగానే పనిచేసినట్లు నివేదికలు అందాయని అన్ని గెలుస్తున్నామని అన్నట్లు తెలిసింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత కూడా మంత్రులదేనని స్పష్టం చేశారు పోలింగ్ సమయంలో పార్టీ అభ్యర్థులకు సక్రమంగా ఓట్లు వేసేలా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని సూచించారు ఉగాది సందర్భంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఇచ్చినందున ఇరవై మూడున ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగుకు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని మంత్రులకు చెప్పారు ఎవరైనా రాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని అందరూ వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులదేనని గట్టిగా చెప్పినట్లు సమాచారం ఈ నెల ఇరవై ఐదు నుంచి వారంపాటు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యాన ఆసరా వారోత్సవాలు నిర్వహించాలని సీఎం సూచించారు జులైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని అప్పటికల్లా అన్ని కుదురుకుంటాయని మంత్రులతో సీఎం అన్నారు విశాఖలో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతమైందని సీఎంను అభినందిస్తూ మంత్రివర్గ సభ్యులు తీర్మానం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల విషయాన్ని మంత్రి దాడిశెట్టి రాజా ప్రస్తావించగా విశాఖలో ఇద్దామని సీఎం చెప్పినట్లు తెలిసింది ఎమ్మెల్యేలు ఐఏఎస్లు న్యాయమూర్తులకు విశాఖలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎవరైనా పెట్టుబడిదారులు అక్కడ ఉంటామంటే వారికి స్థలాలు ఇస్తామని అన్నట్లు సమాచారం శాఖలో రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి పదిహేను లక్షల కార్డుల పంపిణీ ఆగిపోయిందని ముప్పై కోట్లు మంజూరు చేస్తే పంపిణీ చేయగలమని రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది ముప్పై కోట్లయితే పెద్ద విషయమేమీ కదా చేయండని సీఎం అనగా సాంకేతిక కారణాలని సీఎస్ రెడ్డి ఏదో చెప్పబోయినట్లు తెలిసింది వెంటనే కల్పించుకున్న సీఎం చేసేయండి విశ్వరూప్ సమన్వయం చేస్తారని అన్నట్లు సమాచారం